ఏం చేయదలుచుకుంటు తండ్రి కొడుకులు దీని మీద ఆలోచించాల్సినగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది 2016లో పెట్టుకున్న అప్లికేషన్, 2018-19 వరకు గదులలే. 2016లో సెప్టెంబర్ ఆగస్టులో పెట్టుకుంటే బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకుంటే నేను రోజులు తేలాలి కదా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్లికేషన్ ఆగిపోయిందంటే ఇలా ల్యాండ్ కన్వర్షన్స్, ల్యాండ్ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అంటారు. అంటే కమర్షియల్ అంటే మామూలుగా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్, నాలా కన్వర్షన్స్ కానీ లేకపోతే చేంజ్ ఆఫ్ ల్యాండ్, యూజ్ ఆఫ్ ల్యాండ్, చేంజ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇవాళ మనం వ్యవసాయం చేసుకుంటున్నాం అనుకోండి, రేపు మనం ఇల్లు కట్టాలన్నా అపార్ట్మెంట్స్ కట్టాలన్నా చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఊర్లలో అయితే నాలా కన్వర్షన్ అంటారు, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసుకోవడం, దానికి కొంత ఫీజు కడితే అది ఒక ప్రాసెస్. ఇక్కడ ఉన్న దాంట్లలో రెసిడెన్షియల్ దాన్ని కమర్షియల్ చేయడం కానీ లేకపోతే ఇతర నిర్మాణాలకు కొన్ని 100 ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి, 9 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఉన్నాయి. ఎవడు డబ్బులు ఇచ్చి ఎవడు ప్రసన్నం చేసుకొని ఎవడు 20% భూములు రాసిస్తారో వాన్ ఫైల్ మాత్రం తీసుకుంటుండ్రు. గతంలో కొన్ని పత్రికలు రెండు సార్లు దీని మీద రాసినాయి. సో దీనికి మొత్తం కారణం సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జేఎస్ రంజన్, వెంకట నరసింహారెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి అండ్ సంగారెడ్డి కలెక్టర్లు 7 మంది, ఆ ఇద్దరు తండ్రి కొడుకులు మొత్తం 9 మంది. D9 అంటే దావుద్ గ్యాంగ్, ఈ D9 కలిసి మొత్తం రాష్ట్రాన్ని కుప్ప చేస్తున్నారు. ఎవ్వరిని వదిలేదు లేదు ఇందులో ఉన్నోళ్ళని. పట్టించుకుంటలేరు. ఎవడు కేంద్ర ప్రభుత్వం ఆయన రంకెలేస్తాడు గుండు అరగుండు, ఎందుకు రంకెలేస్తాడో నాకు తెలియదు. ఇట్లాంటివి నిన్ను పెడుతున్నాం ఇవి తీసుకొని కొట్టమని చెప్పు, తీసుకుపోయి బేడీలే జైలు వేయొచ్చు ఇళ్ళను. ఎవరు పోవాలి కదా. ఇప్పుడు ఏదైనా ఎన్జీటీ దృష్టికి ఎవరైనా తీసుకెళ్ళినప్పుడు ఉంటుంది, ఎస్ఆర్డిపి మీద స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ అని కేబీఆర్ పార్క్ చుట్టూత కడతామని చెప్పి రేపు చెప్పదలుచుకున్న విషయం మంత్రి ఎందుకు ఆగింది, తర్వాత 7 ఫ్లోర్ల 12 ఫ్లోర్లు ఎందుకు అయింది, 12 ఫ్లోర్లలో ఎవడెవడికి ఏమొచ్చింది, ఎట్లెట్లు వచ్చింది అనేది రేపు మాట్లాడుకుందాం మనము. 7 పెద్ద రోడ్డు ఎస్ఆర్డిపి రోడ్లు వేసిన కాడ కూడా ఆ పక్కల వాళ్ళు 100 ఎకరాలు 200 ఎకరాలు కొనుక్కుంటే అటు 200 ఫీట్ల రోడ్ వేసారు. మీరు వేసిన ప్రతి రోడ్డును తీసుకోండి, మీరు మున్సిపల్లో పోయి మున్సిపల్ డెవలప్మెంట్ చూసే మీరు జర్నలిస్టులను ఎవరైనా అడిగి ఎక్కడెక్కడ పెద్ద రోడ్లు కొత్త వేసిండ్రో, స్ట్రాటజిక్ రోడ్లు వేసిన మేము ట్రాఫిక్ ఫ్రీ కావడానికి అని చెప్పినరు, దానికి ఈ పక్కన ఆ పక్కన ఒక 10 మంది బిల్డర్ల పేర్లు ఇస్తాయి, వీళ్ళతో కలిసి ఉండి బినామీల రూపంలో వ్యవహారాలు చేస్తున్న బిల్డర్స్, వాళ్ళకాడ 100 ఎకరాల్లో 200 ఎకరాలు వచ్చిందో లేదో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంది. నేను ఈ రెండింటికి కొలాబరేట్ చేసి చెప్తున్నా, 5 అంతస్తుల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. భూమి లోపలనే 4 అంతస్తులు ఇచ్చి భూమి మీద 17 అంతస్తులు ఇచ్చినావు, ఏ రూల్ ప్రకారం ఇచ్చినావు? దీనికి ఆనుకున్న దాంట్లోనే బ్లాక్ ఏ నీ దానికేమో బేస్మెంట్ 3, స్టిల్ట్ 1, గ్రౌండ్ 1, 5, 10 ఫ్లోర్లు ఈయన దానికి ఇచ్చుకున్నాడు, ఈయన సొంతానికి కట్టుకునేదానికి. బేస్మెంట్లో 3, స్టిల్ట్ 1, గ్రౌండ్ 1, 5 ఫ్లోర్లు భూమి లెవెల్కి తెచ్చుకున్నాడు, పైన 10 ఫ్లోర్లు ఈయన కొనుక్కున్న దానికి ఇచ్చుకున్నాడు. దామోదరరావు గారి పేరు మీద ఉన్న దానికి భూమి లోపల 5, భూమి మీద 10. కుర్రా శ్రీనివాసరావు గారు ఉన్నది భూమి లోపల 5, భూమి మీద 16. 21 అంతస్తులు అదైంది, 15 అంతస్తులు ఇదైంది. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఇన్నేళ్ళల్లా అసలు ఈ స్థాయిలో ఎక్కడ నేను అనుమతులు, మీరు ఎక్కడైనా చూడండి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో మీకు 3 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్లే కనిపిస్తాయి, పెద్ద పెద్ద బిల్డింగులు లేవు. ఒక ఫ్లోర్ ఎవడైనా వయలేట్ చేసేసుకున్నా మళ్ళీ రెగ్యులరైజేషన్కు తిరిగి పెద్ద తతంగం. స్క్వేర్ యార్డ్స్ ఇంటూ ఎఫ్ఎస్ఐ కాలిక్యులేట్ చేసి ఇస్తారు. ఒక్క స్క్వేర్ యార్డ్ నీకుంటే 1.5 అంటే 1.5 స్క్వేర్ యార్డ్ అంత సేఫ్టీ, అంటే ఒక్క స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 10.5
1.76 స్క్వేర్ ఫీట్ నీకు 1.5 అంటే 16 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ వస్తది ఒక స్క్వేర్ యార్డ్ ఉంటే 3000 స్క్వేర్ యార్డ్లు ఉంటే 3000 స్క్వేర్ యార్డ్లు ఇంటూ 16 ఎంత వస్తుందో నువ్వు మూడు ఫ్లోర్లల్లా కమర్షియల్ అయితే 5 ఫ్లోర్లల్లా గంత కట్టుకోవాలి మిగతా అంతా సెట్ బ్యాక్లు వదిలేసి కట్టుకోవాలి భూమి లోపల పంజరాలు జూబ్లీల్స్ సెల్లార్ సబ్ సెల్లార్లు బేస్మెంట్ లోపల పార్కింగ్ లీవర్ అక్కడ ఉన్న టెరైన్స్ అన్ని డిఫరెంట్ టెరైన్స్ రెండోది ఫన్నల్ జోన్ అంటే విమానాలు ఎగిరే ప్రాంతం ఇది గుట్ట పైకి ఉంది కాబట్టి విమానాలు దిగేటప్పుడు కానీ ఎగిరేటప్పుడు కానీ లో లేయింగ్ ఉంటుంది కాబట్టి ఫన్నల్ జోన్ అని చెప్పి ఈ అనుమతులన్నీ తిరస్కరించేది సో ఇవాళ అన్ని తుంగలో దొక్కేసి ఫస్ట్ కొంత పర్మిషన్ ఇచ్చేసి తర్వాత అదనపు ఫ్లోర్ల పర్మిషన్లు ఇచ్చేసి మొత్తం వ్యవహారం అంతా చక్కదిద్దుకుంటున్నారు తండ్రి కొడుకులు ఇవాళ నాకు తెలుసు తెలియదు ఎట్లా జరిగిందో కింద అధికారులు అని వేరే దాంట్లో చెప్పొచ్చు చంద్రశేఖరరావు పేరు మీదనే నమస్తే తెలంగాణ ఉంది